ఒక కంప్లైంట్ ఏంటంటే చెన్నై నుంచి వస్తారు ఆయనకి ఈ 2000 నోట్లు ఇవన్నీ కూడా త్వరలో బ్యాన్ అయిపోతున్నాయి దానికి గాను మార్చుకునే 500 రూపాయలుగా ఇలా చేద్దామని చెప్పి ఒక ఆశ చూపించి వీళ్ళ దగ్గర నుంచి హ్యూజ్ అమౌంట్ 45 లాక్స్ క్యాష్ ఇచ్చేస్తారు. దీంట్లో ఏంటంటే ఈ ఒక దొంగల ముఠా మాట. వీళ్ళు ఏంటంటే పోలీసు లాగా యూనిఫాము బొలారు దానికి స్టిక్కర్ వేసి కప్పుకుని ఆ టైంలో ఇంటర్సెప్ట్ చేయటం, ఆ డబ్బులనైనా మా ఒక డైవర్ట్ చేసి మొత్తం తీసుకుపోవటం జరిగింది. అసలు మాకు క్లూస్ లేవు, ఏ విధమైన సమాచారం లేదు. ఇనీషియల్గా కంప్లైంట్ కూడా కొంచెం చెప్పడంలో భయపడి ఈ మామిడి తోట కొనుక్కోవటానికి వచ్చామని చెప్పి వాస్తవాలు చెప్పలేదు. మరి అప్పుడు ఎస్పీ గారు సెంతిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన సుధాకర్ రెడ్డి గారు ఒక మంచి టీంని బాలయ్య గారు మళ్ళా విక్రమ్ ఇన్స్పెక్టరు ఆ ఎస్ఐ మిగతా వాళ్ళ సంబంధిత టీం అంతా కూడా దాదాపుగా చాలా కాలం నుంచి వర్కౌట్ చేసి టెక్నికల్గా అన్నీ చేసి మొత్తం ఒక పెద్ద గ్యాంగ్ను పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ కూడా గతంలో కూడా మన ఈ మన రాష్ట్రంలో యాదమర్లో కూడా ఒక సిమిలర్ అఫెన్స్ చేశారు. ఇదంతా ఏంటంటే ఒక డైవర్టింగ్ అటెన్షన్ అన్నమాట. ఇమీడియట్గా ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ అమౌంట్ అంతా ఉన్నప్పుడు కంగారు పడిపోయి పోలీసుల్లాగా వేషాలు వేసుకోవటము, పోలీసుల్లాగా యూనిఫాము మత్తి అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ తమిళనాడు పోలీసులాగా ఉండటం అంతా కూడా అందులో భాగంగా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా చాకచక్యంగా పట్టుకొని ఈ హ్యూజ్ అమౌంట్ క్యాష్ రికవరీ చేశారు. దాంట్లో ఎస్బీబీఎల్స్ ఉన్నాయి, లాఠీలు, తర్వాత ఈ పోలీస్ యూనిఫాము, ఎస్బీబీఎల్ గన్స్ కూడా ఉన్నాయి చూడండి, లాఠీలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పోలీసు మాదిరిగా వాళ్ళని డైవర్ట్ చేసి మోసం చేసి వాళ్ళని ఇచ్చేయటానికి ఇది మాట. వాళ్ళు కనుక సకాలంలో కనుక మా పోలీసులు పట్టుకోకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో కానీ పలు ఇతర రాష్ట్రాలు కూడా ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ కింద అయ్యేది. మరి ఇందులో పోలీసులు అందరూ కూడా డిఎస్పీ గారి టీం అందరూ కూడా బాగా చేసి మంచి ప్రతిభ రీతి చాలా ఎఫర్ట్ పెట్టి టెక్నికల్ అలాంటి డంపు ఇవన్నీ పెట్టి రకరకాల ట్రాక్ చేసి మొత్తం 9 మందిని ముద్దాన్ని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి హ్యూజ్ క్యాష్ 32 లాక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు మంచిగా అభినందించి క్యాష్ రివార్డులు కూడా ప్రకటిస్తాను అన్నారు. అప్రిసియేషన్ వీళ్ళందరికీ కూడా, మొత్తం టీం అంతా కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా. అసలు మాకు బేస్లెస్ అసలు క్లూ లేదు, కంప్లైంట్ కూడా పూర్తిగా చెప్పలేదు మాకు. మొదట్లో అది మామిడి తోట కొనుక్కోవటానికి అని చెప్పి కొంతకాలం చెప్పలేదు, తర్వాత ఎంత చూస్తే ఇలా మోసపోయాడని చెప్పి ఈ గ్యాంగ్ అంతా పట్టుకున్నారు. అలాగే యాదమరి కేసులో కూడా ఇంకా గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకోవటం. ఇంత కంటిన్యూస్గా ఇవాళ 15 కదా, 14 రోజుల నుంచి ఎఫర్ట్ పెట్టి కంటిన్యూస్గా ఉంటే ఇంత మంచి గ్యాంగ్ని దే బస్టెడ్ ఏ గుడ్ ర్యాకెట్. ఇట్ ఈస్ బిగ్ ర్యాకెట్ విత్ ఏ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవర్ పోలీస్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సుధాకర్ రెడ్డి, అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ శ్రీ సెంతిల్ కుమార్ ఎస్పీ గారు. దే కుడ్ అచీవ్ ఏ గుడ్ రిజల్ట్ బై బస్టింగ్ ద గుడ్ గ్యాంగ్. థ్యాంక్ యూ.